Sai Srinivasa. Hi, Anupama. Hello. So, yeah, Rakshasudu second release kabothondi and we are all so excited. Meer enta excited ga unnaru? I think chala chala confident. Chala excited ga unnarandi. Okay. Because I'm very happy because I saw the film. And I'm very, very confident this time, you know. Naaku alludu scene tarvata Jay Janakin tarvata malli this film gave me very, very, very fully complete satisfaction, you know, as an actor and as a film. You know, content paranga gaani, you know, the way we, you know, executed this film. Yeah, avunu. And basically first time mee career lo remake film chestunnaru. How does it feel? Ante direct film cheyadaniki oka remake film cheyadaniki elanti differences untundi when it comes to? I think 90% will be the same. Okay. But 10% of pressure untundi. Pressure untundi extra. Yeah, pressure adante because you already know. Ah. It already created a big magic ani. Avunu. You want to make ఇంకా బెటర్ కదండి, యూ వాంట్ టు మేక్ ఇట్ మోర్ బెటర్. అండ్ ముందనుకోండి, విల్ హావ్ అవర్ ఫ్రీడమ్ యాజ్ అన్ యాక్టర్, మనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది, మనం ఏం చేస్తా అదే. బట్ నౌ వాట్ విల్ ఇట్ బికమ్ ఇస్ ఇట్స్ బిగ్ ఛాలెంజ్, యూ నో, యూ వాంట్ టు డూ ఇట్ మోర్ బెటర్. రైట్ రైట్. అండ్ మోర్ బెటర్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. అవును, నిజమే. సో అదొక్కటి కొంచెం ప్రెషర్ ఎక్కువ అనిపిస్తుంది. ఓకే. అండ్ అనుపమ అయితే నాకు తెలిసి ప్రేమంలో మీ క్యారెక్టర్ని మీరే మళ్ళీ చేశారు, రీమేక్ చేశారా మీరు? తర్వాత లేదు, కదా ప్రేమంలో నేను చేసిన క్యారెక్టర్ రీక్రియేట్ చేయడం, దట్ వాజ్ ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ రీమేక్. ఎలా ఉంది ఇది? మీకు కూడా అలానే అనిపించిందా? ప్రెషర్ ఉండిందా? ప్రెషర్ ఏం కాదండి, లైక్ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్, లైక్ ఐ హ్యావ్ టు గెట్ ది ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, కానీ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ దట్ నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఐ షుడ్ నాట్ ఇమిటేట్ హర్ కదా, ఐ షుడ్ డూ ఇట్ ఇన్ మై వే, జస్ట్ లైక్ టేకింగ్ గుడ్ థింగ్స్ దట్ షీ హెస్ డన్ ఫర్ ద క్యారెక్టర్. So I tried my best for that. And to be frank, teacher character kada mottanga Amla Paul, okay, character ki aa sari getup antatki baaga suit ayyaru. Okay, you look so young an anpichindi, meek ala anpichinda? Ante I'm not saying that Amla Paul older ga kanipistunnaru kada, maybe character wise just young. What teacher, what do you say? Young teacher, young what teacher do you say? Tell me Sai, what do you think? నాకు చాలా యంగ్ అనిపించింది. అండ్ చాలా టీచర్ ఉంటే స్కూల్ కి అసలు రోజు క్లాస్ ఎవ్రీడే. రీమేక్ ఫిల్మ్ హ్యాండిల్ చేయడం కూడా యాక్చువల్లీ చాలా చాలా కష్టమైన విషయం, బికాస్ అదే మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడం అనేది అటు టెక్నీషియన్స్ కి కానీ ఇటు ఆర్టిస్ట్ కి కానీ చాలా కష్టమైన టాస్క్. సో ఇది మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే ఇక్కడ సీన్ లో ఎలా డీల్ చేశారు అదంతా కూడా మీరు ఎక్కువగా కేర్ తీసుకుని ఇది చేయడం జరిగిందా, ఆర్ ఒకసారి సినిమా చూసి పక్కన పెట్టేశారా? లేదండి, అంటే సినిమా పక్క అయితే పెట్టలేదు. వీఆర్ మేకింగ్ షూర్, యూనో, ఎందుకంటే ఈ లొకేషన్ మ్యాచ్ చాలా కష్టం అండి. వీ వాంటెడ్ టు గెట్ దట్ సేమ్ రా అండ్ రస్టిక్ లొకేషన్. మనకి జీవిస్తారు, మన హైదరాబాద్ చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది. ఈ సినిమా అంతా హైదరాబాద్ జరుగుతుంది, సిటీలో జరుగుతుంది. సో వీ వాంటెడ్ టు, సో ఆ ఫీల్ అండ్ ఆ రా లొకేషన్ వాటికి అన్నిటి కోసం అండ్ టు క్రియేట్ దట్ మ్యాజిక్ వీఆర్ యూనో బీయింగ్ వెరీ కాషియస్ అనమాట. అంటే ఎందుకంటే దీని మేకింగ్ టేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్లీ మనం ఎలా రెగ్యులర్ గా తీసే సినిమా అయితే కాదు. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు మేక్. సో అందుకు ఐ హావ్ టు రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ఆ డిఓపి అండ్ ఎవ్రీబడి, బికాస్ వాళ్ళు చాలా కష్టపడి ప్రతి ఫ్రేమ్ ఇష్టపడి ఎంతో శ్రద్ధ తీసుకొని కష్టపడి చేశారు. అండ్ హూస్ చాయిస్ వాజ్ అనుపమ? యాక్చువల్లీ అనుపమ చాయిస్ వాజ్ డైరెక్టర్ రమేష్ వర్మ గారి చాయిస్. ఓకే. అంటే ఫస్ట్ సార్ నాకు బేసికల్గా సార్ ఆప్షన్ చెప్పారు, దెన్ ఐ ఆల్సో లైక్ అనుపమ అండ్ సార్ గో ఇమీడియట్ తను చెప్పాం లైక్ ఇట్ ఇమీడియట్. అంటే ఎవరిని అనుకోలేదండి, ఫస్ట్ వీ ఓన్లీ థాట్ ఆఫ్ వన్ యాక్టర్, దెన్ దట్స్ ఇట్, తర్వాత సెకండ్ తినే చాయిస్. ఓకే. సో ఇందాక లుక్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈవెన్ క్యారెక్టరైజేషన్ లో కూడా ఆ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ద వే షీ టాక్స్, షీ బిహేవ్స్, నో, షీ క్యారీస్ హర్ సెల్ఫ్ అంతా కూడా. సో ఎలా అనిపించింది న్యూ లుక్ అండ్ న్యూ క్యారెక్టరైజేషన్? అంటే ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ అండి, లైక్ ఫ్రమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ నాట్ దట్ ఇంటెన్స్, బట్ లేటర్ ఆన్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ ఇంటెన్స్. అవును అవును. సో ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ మూవ్స్ విత్ ద స్టోరీ అండ్ కంటెంట్ అండ్ ఆల్ దట్. అంటే ఫస్ట్ చాలా లైటర్ గా ఉంటుందండి తన క్యారెక్టర్ గాని, అంత ఫిల్మ్ చాలా లైట్ ఉంటుంది, సెకండ్ ఫిల్మ్ లోనే ఇట్ బికమ్ ఆల్ ఇంటెన్స్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, తనతో జరిగే కొన్ని కామిక్ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ దిస్ లిటిల్ కామెడీ అండ్ ఆల్ ఆన్ దట్ టాపిక్ కాస్త తన వరకు కూడా అలా వచ్చినప్పుడు ఇంకా ఇంటెన్స్ అయిపోతుంది. అండ్ మీ కెరియర్లో ఇప్పటి వరకు యాక్షన్ ఎంటర్టైనర్స్ని ఎక్కువగా చూస్తూ వచ్చాము. యాక్చువల్లీ అంటే ఎలా చెప్పాలి, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అలా చెప్పొచ్చేము. లార్జర్ లైఫ్ క్యారెక్టర్ బేసికల్లీ. ఇది యాక్చువల్లీ రియలిస్టిక్ గా ఉంటూనే యాక్షన్ ఉంటుంది. సో ఈ జానరే మీకు చాలా కొత్తదని చెప్పొచ్చేమో కదా. సో మీకు బేసిక్గా ఇష్టమా థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా?
నాకు ఏదైనా మంచి సినిమా అంటే ఇష్టం అండి. నాకు ఐ డోంట్ రియల్లీ అంత ఆ జానరే చేయాలి ఈ జానరే చేయాలి అనే ఉండదు. నాకు వచ్చిన ఆపర్చునిటీ అండ్ నాకు అది ఎగ్జైట్ చేసే ఆ మూమెంట్ ఐ లవ్ ఇట్. నాకు సినిమా అంటేనే ఇష్టం. ఐ ఆల్వేస్ వాంట్, నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తాను, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఎ గుడ్ సినిమా. అది ఎలాంటి సినిమా అయినా ఇట్స్ ఫైన్, ఐ వాంట్ టేక్ ఎ ఛాలెంజ్ అండ్ డూ ఇట్. థింక్ దట్ ప్రతి సినిమా నా మొదటి సినిమా లాగా అండ్ దాన్ని కష్టపడి గివ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అండ్ సాటిస్ఫై మై హోల్ టీమ్. దే షుడ్ థింక్ దట్ ఓకే వి టుక్ ద బెస్ట్ చాయిస్ అంటే క్యారెక్టర్కి బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు బాగా అని అని ఎవ్రీబడి షుడ్ ఫీల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. దట్స్ ఇట్. అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి మీరు కొంచెం యు నో దట్ షౌట్ అండ్ పీపుల్ థింక్ ఇట్స్ ఈజీ బట్ ఐ యామ్ సేయింగ్ దట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ఇట్. నో ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ బట్ అక్కడ కొంచెం లౌడ్నెస్ అదంతా ఉన్నా కూడా ఇట్ వర్క్స్ మేబీ. యా యా అంటే యు హావ్ టు బి సో మచ్ ఎనర్జెటిక్ అక్కడ. అంటే మాకు ఒక్కొక్కసారి యు నో వి డు యాక్షన్ సీక్వెన్సెస్ ఆల్ దిస్ డాన్స్ 2-3 డేస్ డాన్స్ చేసిన తర్వాత మాకు ఒకసారి కంటిన్యూ రెండు సెట్ సాంగ్స్ పెట్టేస్తారు. అవును కంటిన్యూ సెట్ సెట్ సాంగ్స్ థర్డ్ డే ఫోర్త్ తర్వాత బాడీ యు నో యు కాంట్ గెట్ అప్ అయ్యో బట్ స్టిల్ యు నో మళ్ళీ యు హావ్ టు టేక్ ఎ షవర్. యా మళ్ళీ మ్యూజిక్ ఆన్ చేయాలి పొద్దున్నే షవర్ లో. క్యారెక్టర్ కి మాత్రం ఎంత యాక్షన్ ఉన్నా యు నో ఎంత ఇంటెన్సిటీ ఉన్నా ఇట్ యు షుడ్ కీప్ ఇట్ రియల్. అంటే అది రియల్ గా జరుగుతుంది అన్న ఒక ఫీల్ ఎక్కువగా తీసుకురావాలి కదా. అది ఎక్కువ టాస్క్ ఏమో అని అనిపిస్తుంది. యా చాలా పెద్ద టాస్క్ కదా బికాజ్ మనం జెన్యున్ గా లోపల ఫీల్ అవ్వాలి అప్పుడే అది కనిపిస్తుంది. అవును కెమెరా మనం మోసం చేయలేమండి. అవును యు కెన్ నెవర్ చీట్ కెమెరా. కెమెరా ఇంత చిన్న మీరు ఇంత ఏది చేస్తే పట్టేసుకుంటుంది ఇట్ విల్ క్యాచ్. సో యు షుడ్ జెన్యున్లీ ఫీల్ ఫ్రమ్ హార్ట్ ఈ సినిమాకైతే ఎందుకంటే చాలా జెన్యున్ అండ్ రియల్ ఎమోషన్స్ ఉంటాయి. మీరు మళ్ళీ దీన్ని అంటే చాలా సటిల్ ప్లే చేయాలి. నాకు ఫస్ట్ 2-3 డేస్ చాలా కష్టం అనిపించింది బికాస్ మనం ఏంటంటే ప్రతి దానికి ఎక్కువ రియాక్ట్ అవుతుంటాం అనేది థియేటర్ పర్ఫార్మర్ లాగా. తర్వాత కాదు కాదు ఇట్ షుడ్ బి రియల్, ఐ మీన్ ఎంత ట్రూగా ఉండాలి జెన్యున్ గా ఉండాలి. సో దట్ ఇస్ వాస్ వెరీ బిగ్ టాస్క్ బికాస్ అట్ ది సేమ్ టైం షాక్ అండ్ చూపించాలి. అవును అంటే ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే ఉండాలి. ఆ బ్యాలెన్స్ చూసారు ఒక రైట్ కార్ పట్టుకోవాలి సినిమాకి అండ్ I'm very happy and we tried our best and hoping that me andaru kuda appreciate chestaru anukuntunnanu. Definitely ga we are ready to appreciate you on second. And Anupama sangeethe ithe inga cheppakkaraledu tanike ee character ichina just ala. So oka powerful energetic character aina oka subtle character aina Anupama chesthe chaala రియలిస్టిక్ గా చేస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మేకర్స్ కి తీసుకొచ్చేసారు మీరు యాక్చువల్లీ. సో అందుకనే ఐ థింక్ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యూనో మీరు గుర్తొస్తున్నారన్నమాట అలా టడాంగ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. సీరియస్లీ సీరియస్లీ క్యారెక్టర్ గా దట్ ఇస్ వాట్ యు వాంట్ రైట్. ఆ నమ్మకం ఉండాలి కదా. అవును సో దట్ ఇస్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి కనెక్టెడ్ ఇఫ్ యు డు సచ్ క్యారెక్టర్స్ కదా మనం గర్ల్ లైక్ యు నో 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి కనెక్టెడ్. 99% యాక్చువల్లీ రైట్ ద 1% ఓన్లీ విల్ బి లైక్ హియర్ యు నో దే వాంట్ సీ గ్లామర్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ అవును. సో ఒక క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మీరు దాని డ్రైవ్ ఎలా తీసుకుంటారు, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేస్తారు అసలు? జనరలీ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్కి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అలాట్. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం మెచ్యూర్, ఇట్స్ అన్లైక్ మీ. ఓకే అవును. ఒక పర్సన్ కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ మీ. సో ఐ హ్యాడ్ టు థింక్ అ లిటిల్ బిట్ అండ్ మై వర్క్ వాస్ కొంచెం ఈజీ బికాస్ అది ఒక రీమేక్ కాబట్టి నేను ఒక ఆల్రెడీ ఒరిజినల్ ఫిల్మ్ చూసాను కాబట్టి కొంచెం కూడా ఈజీ అయింది నా వర్క్. కానీ మామూలుగా ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ నాకు ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు వాట్ షీ ఇస్, హర్ మామ్, హర్ డాడ్, హర్ ఫ్యామిలీ స్టేటస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సెటప్ షీ లీవ్స్ అండ్ ఆల్ దాట్. దాన్ని బట్టి ఐ డిజైన్ ఇట్, ఐ ట్రై టు డిజైన్ ఇట్. నాకు ఎంతవరకు అది వర్క్ అవుతుందో తెలియదు కానీ ఐ ట్రై టు డూ ఇట్ దట్ వే. డెఫినెట్లీ మీరు చేశారంటే అది వర్క్ అవుతుంటా కాదు. మీరు ఐస్ క్రీమ్ డెజర్ట్స్ లాంటివి ఎక్కువ తిన్నారా? గొంతు పాటు చేసుకుంటే మేము పాటలు ఎలా వినాలి? నో యాక్చువల్లీ I was working as an AD ఒక మలయాళం ఫిల్మ్. ఓ యా యా అవును. అక్కడ స్క్రీన్ చేసి స్క్రీన్ చేసి అలా పోయిందా? చూడండి అసలు డెడికేషన్ లేదు. మరి మీ ఫ్యాన్స్ ఏమైంది? హే యాక్చువల్లీ న్యూస్ వినగానే ఎంత షాక్ అయ్యాను నేను. షాక్ ఇన్ ద సెన్స్ సర్ప్రైజింగ్లీ ప్లెజెంట్లీ ప్రమోషన్స్ పెట్టుకొని సర్ప్రైజ్ డబ్బింగ్ పెట్టుకొని సినిమాకి యా ఇన్ని పెట్టుకొని ఇన్ని పళ్ళు పెట్టుకొని ఎవరన్నా అరుస్తారా? అంటే ఏడి అంటే సింపుల్ గా గొడిగేసుకుని క్యారవెన్ లో కూర్చోడానికి అవ్వదు కదా. ఎక్కడ పడితే అక్కడ యూనో ఎండల్లో అలా ఉండాలి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ గ్లామర్. ఐఎమ్ టాన్, ఐఎమ్ డార్క్, లైక్ ఇమేజ్ ఇస్ డార్క్. ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. లైఫ్ ఒక ఫేస్, అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఒక టాన్ వల్ల దాన్ని సాక్రిఫైస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో యా వి నెవర్ నో, కొన్ని రోజుల్లో సాయి శ్రీనివాస్ ని అనుపమ డైరెక్ట్ చేస్తారేమో. ఐ విల్ గివ్ హిమ్ టార్చర్.
ఏమైనా చేస్తుంది. హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను, 100% ఇస్తాను, అట్లీస్ట్ ఎనర్జీ కోసం ఇస్తాను నేను. బేసికల్ గా నేను హిట్ ఫ్లాపుల కంటేనండి, నేను ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను ఆ ఫిల్మ్ సెట్ లో నేనో ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, సో ఇలాంటి ఎనర్జెటిక్ డైరెక్టర్ ఉంటే డెఫినెట్ గా చేస్తాను. రోజు సెటిల్ అయితే మనకి ఒక 9 డేస్ ఎక్స్పీరియన్స్ మంచి మెమరబుల్ ఇస్తుంది. ఇందాక టీచర్ క్యూట్ టీచర్ ఉంటే బాగుంది అనుకున్నారు. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ వస్తుంది. డైరెక్ట్ కోసం నాకు తెలిసి ఎనర్జీ ఉంటుందేమో, ఎనర్జెటిక్. ఇప్పుడు స్క్రీన్ చేసిన అంతా అనింది కదా, సో ఇంకా సెట్ డైరెక్టర్ అంటే ఇంకెక్కువ స్క్రీన్ చేస్తుంది. సో సెట్ అంటే ఎప్పుడు ఎనర్జెటిక్ గా గోల గోలగా ఉంటుంది. ఇట్ నాట్ బి లైక్ దట్ సైలెంట్ సెట్, ఇట్ బి లైక్ వైలెంట్ సెట్. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఉంది, అనుపమ కాల్ సాయి శ్రీనివాస్ ఫర్ ఎ డేట్. బాగుంటది కదా. ఓకే, సో యా, రాక్షసుడు డైరెక్టెడ్ బై రమేష్ వర్మ గారు, సో ఎలా అనిపించింది అంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అండ్ ఆయన సినిమాని ఎలా డీల్ చేశారు అనుకుంటున్నారు? ఫంటాస్టిక్. అంటే ఈజ్ ఆల్సో వెరీ జోవియల్, అంటే చాలా హోజ్ ఆల్సో వెరీ ఓపెన్ టు టేక్ ఆల్ ది ఇన్పుట్స్. ఆయన కూడా ఏంటంటే ఈజ్ ఆల్సో యూనో కన్స్టెంట్ గ్రోత్ కోసం హీరో సీ. రైట్. యూనో ఐఎమ్ డైరెక్టర్, నేను ఎగ్జాక్ట్ ఇది అలా ఉండదు, వెరీ ఫ్రెండ్లీ. యూనో ఇఫ్ వి టెల్ సంథింగ్ ఆల్సో హీ టేక్ ఇట్. యూనో బాగా మాకు నాకు మంచి ఒక ఫస్ట్ టైం నాకు సెట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండింది. బికాజ్ మేము ఒక టీమ్ వర్క్లా పనిచేసామండి. నా ఫస్ట్ ఫిల్మ్ ఇది, ఫ్రాంక్లీ చెప్తున్నాను. బికాజ్ మేము ముందు చేసిన వాళ్ళు తేజ సార్, బోయపాటి సార్, వి వినాయక్ సార్, యూనో భీమ్నేని సార్, ఆల్ ది డైరెక్టర్స్, ఎవ్రీబడి వాస్ బిగ్ డైరెక్టర్స్. సో ఇట్స్ లైక్ వాట్ ఎవర్ దే యూస్ టెల్ ఐ యూస్ జస్ట్ డూ ఇట్ అండ్ కమ్ బ్యాక్. ఐ షుడ్ ఆల్వేస్ సరెండర్ టు మై డైరెక్టర్స్. ఇన్ దిస్ సెట్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్, ఇట్ వాస్ లైక్ టీమ్ ఎఫర్ట్. ఓకే. అండ్ ఆయన చాలా కష్టపడి చేశారు సార్. వెరీ నైస్. అండ్ మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఆ ఒక్క ట్యూన్ అయితే నాకు ఎంత భయం వేస్తూ ఉంటుంది అంటే, అది వింటే చాలు నాకు ఒక రకమైన ఫీలింగ్, ఏది అయ్యిగా వస్తున్నట్టు ఒక. సో యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోస్ట్లీ తీసుకున్నట్టు అని అనిపిస్తుంది ట్రైలర్. ఈ సినిమాకి హైలైట్ హిస్ మ్యూజిక్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్. అంటే ఈ సినిమాని ఎలివేట్ చేస్తారు ఆయన. ఈ సినిమా ఈ లెవెల్లో ఉంటే దాన్ని ఈ లెవెల్ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఆయన మ్యూజిక్. సో వీ డిడ్ంట్ అట్ ఆల్ వాంట్ టేక్ ఎ ఛాన్స్ ఇన్ దట్. అండ్ అంటే చాలా కొత్త మ్యూజిక్ కూడా, ఇన్నోవేటివ్. మీకు ఒక హారరు ఒక థ్రిల్లరు మిక్స్ లా ఉంటుంది, కాంబినేషన్ లాగా మీకు జెన్యున్ గా అన్ని సినిమాల్లో ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో అనుపమ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు చక్కగా. అంటే మీ ఫస్ట్ ఫిల్మ్ నుంచే స్టార్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. పాట కూడా పాడే అవకాశం ఏమైనా వచ్చిందా? తనే పాడదాం అనుకుంది, తర్వాత అనసొంగకి గొంతు పాడి చేసుకుంది, ఏడీగా పనిచేసింది. నిజమా? అవునా? సిద్ శ్రీరామ్ తను కాంబినేషన్ ఉండింది సాంగ్. ఎప్పుడైతే అనుపమ వాయిస్ బాగాలేదని సర్లేని మేము యాక్చువల్లీ సీరియస్లీ మీ అదృష్టం. అయ్యో మాది ఉంది ఆడియన్స్ అదృష్టం. ఐఎమ్ జస్ట్ వాకింగ్. నేను ఒప్పుకో. హవ్ యు ఎనిమీస్? డౌట్. హవ్ యు ఎనిమీస్? ఆర్ వి టాకింగ్ దిస్? వి ఆర్ లైక్ దట్ ఇస్ ద ట్రూత్. నేనైతే ఒప్పుకోను. వి మిస్డ్ యు టాకింగ్. యా, వి మిస్డ్ అనుపమ సింగింగ్ అని అనిపిస్తుంది. యు షుడ్ డు ఇట్ వన్ డే. వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. తనే చిత్రం చేసుకుంది. ఐ విల్ డు వన్ డే, ఒక రోజు. లైక్ యా, వెన్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ టు మీ విత్ ఎ నైస్ సాంగ్. ఓకే, పాడొచ్చు. అనుపమ మీకు రాక్షసన్ సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది? యాజ్ ఎన్ ఆడియన్స్ మీకు ఎలా నచ్చింది సినిమా? లైక్ అందరికీ, లైక్ దిస్ ఫిల్మ్ ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ ఫిల్మ్. లైక్ దిస్ నో రీజన్ వై యూ కాంట్ లైక్ దిస్ ఫిల్మ్. అలాగే నాకు కూడా నచ్చింది. అండ్ లైక్ హీ సెడ్ ద ఫిల్మ్, ఈ ఫిల్మ్ చూసాక ఆ భయం బాధ లేదా నా టెన్షన్ ఆ వరీ ఎవ్రీథింగ్ హాన్సెస్. లైక్ మన పక్కన ఉన్న వాళ్ళని చూసినప్పుడు, లైక్ మన పాత ఎక్స్పీరియన్సెస్ మాకు గుర్తు వస్తుంది, ఎస్పెషలీ ద ప్రొఫెసర్స్ అండ్ ఆల్ దాట్. నో, అమ్మాయిలకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా జరుగుతుంది, వి కాంట్ సేవ్ ఫ్రమ్ వేర్, ఫ్రమ్ ఈవెన్ అట్ హోమ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, జరగచ్చు. యా, జరగచ్చు. సో అవన్నీ మాకు గుర్తు వస్తుంది. అండ్ ఈవెన్ ఐ గాట్ స్లీప్లెస్ నైట్స్, యూనో దట్ ఇట్ వాస్ వెరీ మచ్ హాంటింగ్ మీ. అండ్ ఈ ఫిల్మ్ చేసా కూడా డబ్బింగ్ టైంలో కూడా, like I acted in those scenes, but I was just think like I got scared seeing that. Because alanta oka situation manaku vaste we will be blank and we will be like stuck there. Play and pace of the film. Yeah. So like eppudu em jarugutundo ammo ammi save avutunda ledha edo rakamaina tension untundi chusara ala ani cheppi bhayam kaadu gaani oka అది ఏం కాకూడదన్న ఫీలింగ్ అనేది చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఈ సినిమాకి సంబంధించి. ఐ థింక్
జనరల్గా థ్రిల్లర్స్ అండ్ హారర్స్ ఇలాంటి జానర్స్ వచ్చేటప్పటికి ఓకే యంగ్స్టర్స్ వెళ్తే సరిపోతుంది ఆరు అబ్బాయిలు అన్నట్టుగా ఒక కేటగరైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ ఈ సినిమాకి ఖచ్చితంగా అమ్మాయిలు ఫ్యామిలీస్ అండ్ అందరూ అబ్బాయిలు అందరూ చూడాల్సిన సినిమా. వెరీ నైస్ పాయింట్ చెప్తారు. యా యా వెరీ ట్రూ. డెఫినెట్గా మేము ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం ఎక్స్పీరియన్స్ని. అండ్ అట్లీస్ట్ రాక్షసన్ చూసినా కూడా తెలుగులో వి ఫీల్ ఇట్ ద సేమ్ వే. అండ్ టెల్ us సంథింగ్ అబౌట్ ద ప్రొడక్షన్. ఐ మీన్ సత్యనారాయణ సార్ యూనో చాలా హ్యాపీ అండ్ ఆయనతో పనిచేయడం. ఆయనకి చాలా మంచి గుడ్విల్ ఉంది విజయవాడలో. యూనో కేర్ యూనివర్సిటీ చైర్మన్ సార్ అండ్ ఆయన ఫస్ట్ టైం యూనో ఫస్ట్ ఫిల్మ్ ఇది ఆయన ప్రొడక్షన్లో. అండ్ ఐఎమ్ టు యునో టు లాంచ్ హిస్ బ్యానర్ విత్ మీ అండ్ ఆర్ హోల్ టీమ్ ఐఎమ్ వెరీ వీ ఫీల్ వెరీ ఫార్చునేట్ బికాజ్ ఆయన చాలా మంచి వ్యక్తి. అండ్ ఈ సినిమా ఆయనకి మా అందరికంటే పెద్ద సక్సెస్ యూనో ఆయన పెద్ద మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. యాక్చువల్లీ అందరికి వచ్చే ఒక కామన్ డౌట్ ఉంటుంది ప్రొడక్షన్ నేమ్ చూసిన తర్వాత హవీష్ ప్రొడక్షన్ అని. సో హవీష్ కాకుండా మీరు చేయడం ఎలా జరిగింది అన్నది. యూనో జనరల్లీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలోనే ఒక హీరో ఉన్నప్పుడు జనరల్ గా I don't know if he likes you for some reason. Okay. Ani they I don't know kontamandi enduku if you why we liked and we don't know. So we had some connection and we're very happy. But I think aa character lo mimmalne chusaremo ala. Yeah maybe. Are you know that cop look and everything. Yeah. He suits the character very well. Kada? Get up aina like body language and everything is matches him so much. మీ గురించి చాలా చెప్పారు సాయి గారు. మీరు ఆయన గురించి ఏం చెప్పలేదు. నన్ను అడగలేదు కదా. నాకు గ్యాప్ ఇస్తేనే చెప్తాను కదా. టెల్ us సంథింగ్ అబౌట్ హిమ్ వర్కింగ్ విత్ హిమ్ యూనో. యా నాకేంటంటే మీరు ఒక్కళ్ళు ఎంటర్టైనింగ్ పర్సన్ అన్నారు కదా ఆయన బోరింగ్గా. నో ఊరికే చెప్తున్నారు ఈ ఆల్సో ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఫన్. నో కాదండి. కంపేర్ చేసుకుంటే మనం అంత ఎనర్జీ లెవెల్ మ్యాచ్ చేయలేం. Yeah, he's a very sweet person. Like, keep telling this always, like, chala, like, we work chala takku rojlu panchesam kalsi. But even then, I got really, like, attached. We got really friendly so fast. So, maybe because we were the stress busters for each other, maybe. To each other. Yeah, to each other. So, yeah, and very passionate and very hardworking. మరి అంతమా సెట్ లో లేనప్పుడు ఏం చేసేవారు మరి కొన్ని రోజులే కదా. ఫుల్లీ ఫోకస్ ఉండేవాళ్ళం. అనుపమ సీన్స్ అంటే కొంచెం అనుపమ డైరెక్షన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు కొంచెం ఈజీ అయిపోయింది. అనుపమ అంటే షీ నోస్ షీ యూజ్ టు తను చెప్పేది డిఓపి. షీ ఇస్ యాక్టర్ కమ్ యూజ్ టు టెల్ ద డిఓపి ఇలా పెట్టాలి షార్ట్ ఇట్స్ నాట్ లైక్ దట్ యు హావ్ టు హ్యాండిల్ ద కెమెరా లైక్ దిస్. పాపం ఎవరైనా వింటే ఫిక్స్ అయిపోయి యా దే విల్ బి లైక్ ఓకే ఈ హీరోయిన్ మనకి వద్దు లైక్ ఏదో ఇంటర్ఫియరింగ్ ఇన్ ద స్క్రిప్ట్ ఏమో మనం చేంజ్ చేసుకుందాం. నాకు ఇప్పుడే భయం వేస్తుంది. అలా ఏం కాదండి. మామూలుగా నేను వెంకట్ గారు ఏదో ఒక మాట్లాడుతుంటే హీఈస్ జస్ట్ కమింగ్ అండ్ సేయింగ్ ఆల్ దిస్ హెల్తీ డిస్కషన్స్ యార్ సీన్ గురించి అంతే. అది డిఓపి ఇద్దరు కొట్ట ఈ మా ఇద్దరు అసలు ఎంత డిస్కషన్ చేసిన వాళ్ళు అంటే ఒక సీన్ రమేష్ వర్మ గారికి కూడా మీరు రెడీ అయిపోయారేమో అలాగా షార్ట్ డివిజన్ రమేష్ వర్మగానే సినిమాటోగ్రాఫర్ తమిళ్ కి వర్క్ చేసిన ఆయనేనా? కాదండి మన నేను రాజు నేనే మంత్రి ఊహలు గుసగుసలాడితే రైట్ రైట్ ఓకే అండ్ జోచితానంద కెమెరా ఓకే సంహౌ యునో. కానీ ట్రైలర్ లో షార్ట్స్ వెంకట్ కి చూసినప్పుడు వెంకట్ అయితే నాతోటే పెద్ద టార్చ్ అనిపించింది వెంకట్ నాతోటి బికాస్ ఐ లొకేషన్ ఐ యూస్ టు ఆల్వేస్ హావ్ ఆల్ ద పిక్చర్స్ వాట్సాప్ లో. ఏ లొకేషన్ తీసుకున్నావు? విచ్ లొకేషన్ ఐ యూ షూటింగ్? సెండ్ మీ ద లొకేషన్. మ్యాచ్ అయిందా లేదా? మ్యాచ్ అయిందా లేదా? నాకు పెద్ద టాస్క్. వెంకట్ అయితే బ్రో ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఇంపాసిబుల్ బ్రో ఐ వాంట్ ఇట్ బ్రో నేను నో చాయిస్ బ్రో. తెలిసే ఎవ్రీథింగ్ ఇక్కడ టిట్ ఫర్ టాట్ అయిపోయింది. ఇంకా నో నో మోర్ ఫైట్. హూ విల్ టేక్ ద ఫ్రూట్ కదండి సినిమా సక్సెస్ అయిందంటే హూ విల్ టేక్ ద ఫ్రూట్ హూ విల్ హావ్ ద ఫ్రూట్ యు టెల్ మీ.
Why she will take? She will have the biggest. I'll take if it is like some bananas and I don't want that. సో యా ఫైనల్లీ మీ మీ కెరియర్స్లో ఐ థింక్ రాక్షసుడు తెలుగులో చాలా మంచి సక్సెస్ తీసుకొస్తుందని మాత్రం డెఫినెట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రేక్షకులు అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవెన్ నేను కూడా యాక్చువల్లీ పబ్లిసిటీ చేస్తున్నాను సినిమా గురించి చూసిన ఆడియన్స్గా. యూ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ అని చెప్తున్నాను అనమాట. సో సీరియస్లీ చూసిన వాళ్ళు కూడా రేపు పొద్దున్న డెఫినెట్గా ఇంకొక 10 మందితో చెప్తారు ఇది ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అనేసి. సో యా ఆల్రెడీ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ఇంత మంచి సినిమాతో మా ముందుకు వస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.